హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని టాప్ 10 అన్సాల్వ్ మిస్టరీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతర వాసుల నుంచి వచ్చిన ఒక మెసేజ్ నుండి వాటింతటికవే కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించే రాళ్ళ వరకు, అలాగే చరిత్ర మొదలైనప్పటి నుండి ఎన్నో మిస్టరీస్, అంటే బెర్ముడా ట్రయాంగిల్, ఏలియన్స్ మొదలైనవి, ఇలా మీరు ఎన్నో విని ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే మిస్టరీస్ 99% ఎవరికీ తెలియనివి. మీరు ఈ మిస్టరీస్ పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి, మిస్ కాకుండా. అన్సాల్వ్ మిస్టరీస్లో ఫస్ట్ది వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్. మెయిన్ యూనివర్సిటీలో లైబ్రరీలో ఒక యూనిక్ పుస్తకం ఉంది. ఆ బుక్ లైబ్రరీకి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. అలాగే అందులో రాసిన భాష ఈ భూమి మీద ఏ భాషకు చెందింది కాదు. ఈ బుక్లో 240 పేజీలు ఉన్నాయి. ప్రతి పేజీలో ఈ భూమికి చెందిన కొన్ని మొక్కలు, ఫోటోలు ఉన్నాయి. ఈ బుక్ని కార్బన్ డేటింగ్ చేయగా ఇది 14వ శతాబ్దానికి చెందిందని తెలిసింది. చాలామంది ఈ పుస్తకం మన గ్రహానికి చెందింది కాదని, ఏలియన్స్కి చెందిన మొక్కలు, వాటి నుంచి వారికి సంబంధించిన ఔషధాలు ఎలా తయారు చేయాలనే విషయాలు ఈ పుస్తకంలో రాసి ఉన్నాయని చెప్తున్నారు. అన్సాల్వ్ మిస్టరీస్లో సెకండ్ది గ్రీన్ చిల్డ్రన్ ఆఫ్ ఉల్ఫిట్. 12వ శతాబ్దంలో ఇంగ్లాండ్కు చెందిన ఉల్ఫిట్ అనే ప్రాంతంలో సడన్గా ఇద్దరు అక్కాతమ్ములు ప్రత్యక్షమయ్యారు. వారి చర్మం పచ్చరంగులో ఉంది. వారు బీన్స్ తప్ప వేరేదేమీ తినేవారు కాదు. ఏదో వింత భాష మాట్లాడేవారు. కొద్ది రోజులకి వారిలో అబ్బాయి చనిపోయాడు. మిగిలిన అమ్మాయి నెమ్మదిగా ఇంగ్లీష్ నేర్చుకుంది. వారు ల్యాండ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ ప్రాంతం నుంచి వచ్చారని, అక్కడ అందరూ పచ్చరంగులోనే ఉంటారని చెప్పింది. ఇందులో విశేషం ఏమిటంటే, ల్యాండ్ ఆఫ్ సెయింట్ మార్టిన్ ప్రదేశం ఈ భూమి మీద ఎక్కడా లేదు. ఇది ఇప్పటికీ అన్సాల్వ్ మిస్టరీగానే మిగిలిపోయింది. మూడవది ఓవర్టౌన్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏమిటంటే, 1950 నుంచి ఇది ఇప్పటి వరకు ఆత్మహత్యలకు ప్రసిద్ధిగాంచిన ప్లేస్. అయితే ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంది మనుషులు కాదు, కుక్కలు. ప్రస్తుతం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి 5 కుక్కలు ఒకే స్పాట్కి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నాయి. కొన్ని కుక్కలు బ్రిడ్జి మీద నుంచి దూకడం, దూకిన తర్వాత అవి చావకపోవడంతో మళ్ళీ అదే బ్రిడ్జి మీదకి వచ్చి ఆత్మహత్య పాల్పడుతున్నాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో ఇది ఇప్పటికీ అన్సాల్వ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నాలుగవది టోవస్ హమ్. న్యూ మెక్సికోకి చెందిన టోవస్ అనే గ్రామం దూరంగా ఒక జనరేటర్ నడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి ఒక హమ్మింగ్ సౌండ్ కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉంది. యుఎస్ గవర్నమెంట్ అసలు ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టడానికి ఒక రీసెర్చ్ టీమ్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ సౌండ్ ఈ రికార్డింగ్ డివైస్కి గాను, మైక్రోఫోన్కి గాను డిటెక్ట్ అవ్వడం లేదు. అందుకోసమే ఈ సౌండ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఐదవది సెయిలింగ్ స్టోన్స్. కాలిఫోర్నియాకు చెందిన డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉండే రాళ్ళు వాటంతటికవే కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ ఉంటాయి. పోనీ గాలి వలనో వర్షం వలనో కదిలాయి అనుకోవడానికి ఆ రాళ్ళ యొక్క బరువు 300 నుంచి 400 కేజీలు ఉంటాయి. మరి వీటి కదలికలు కారణం ఏమై ఉంటుందా అని ఇప్పటి వరకు సైంటిస్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కనుక్కోలేకపోయారు. అందువల్ల ఇది ఇప్పటికీ అన్సాల్వ్ మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. ఆరవది వావ్ సిగ్నల్. 1977లో జెర్రీ ఏమన్ అనే వ్యక్తి అంతరిక్ష పరిశోధనలు చేస్తూ ఉండగా అతనికి 72 సెకండ్ల పాటు ఒక సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ సెగిటేరియస్ నుంచి వచ్చింది. అది మన భూమి నుండి 120 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే 9,00,000 కోట్ల కిలోమీటర్లు అని అర్థం. ఈ సిగ్నల్ వచ్చి 40 ఏళ్ళు పైన అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సిగ్నల్ ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. అందువల్లనే ఇది ఇప్పటికీ అన్సాల్వ్ మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. సెవెంత్ది ఎస్ఎస్సి ఓరాంగ్ మెడాన్ డిజాస్టర్. 1977లో సింగపూర్కి మలేషియాకి మధ్య ఉన్న సముద్రంలో 2 షిప్స్ ప్రయాణిస్తూ ఉన్నాయి. వాటిలో ఉన్న రేడియో ఆపరేటర్స్కి వేరే షిఫ్ట్ నుంచి హెల్ప్ కావాలని ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటంటే, కెప్టెన్తో పాటు ఆ షిప్లో ఉన్న అందరూ చనిపోయారు, నేను చనిపోతున్నాను, హెల్ప్ మీ అని మెసేజ్ వచ్చింది. వెంటనే ఆ 2 షిప్పులు హెల్ప్ చేయడానికి ఆ షిప్పున్న లొకేషన్కి వెళ్ళాయి. ఆ షిప్లో ఉన్న అందరూ చనిపోయారు, కానీ ఎవరూ ఒంటి మీద ఒక చిన్న గాయం కూడా లేదు. వెంటనే ఆ షిప్ కార్గోలో మంటలు చెలరేగాయి. ఆ షిప్ వెంటనే పేలిపోయి మునిగిపోయింది. వీరందరూ ఎలా చనిపోయారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 8th స్టోన్ వాన్ సర్కిల్ ఆఫ్ విల్షేర్. ఈ రాళ్ళ యొక్క కట్టడాన్ని 3100 BCలో మొదలుపెట్టి 2500 సంవత్సరాల పాటు 4 స్టేజీలో కట్టారు. మొదటి స్టేజీలో వాటికి కన్నాలు తవ్వారు. 1000 సంవత్సరాల తర్వాత 2240 మైళ్ళ దూరం నుంచి బండరాలు తీసుకువచ్చి వాటిలో నింపారు. ఇందులో విశేషం ఏమిటంటే, అప్పటికి ఇంకా చక్రం అనేది కనిపెట్టలేదు. మరి ఇంత దూరం నుంచి ఇంత బరువైన రాళ్ళను ఎలా తీసుకొచ్చారు? 500 సంవత్సరాల తర్వాత మరికొన్ని రాళ్ళను పేర్చారు. ఫైనల్ స్టేజీగా 500 సంవత్సరాల తర్వాత ఫినిష్ చేశారు. ఇంతకిన్ని శతాబ్దాల పాటు ఎవరు కట్టారు, వాటి అర్థం ఏమిటో అనే విషయం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. 9th బెల్ సైఫర్స్. 1820లో థామస్ బెల్ అనే వ్యక్తి తన ఫ్రెండ్కి ఒక పెట్టె ఇచ్చి జాగ్రత్తగా దాయమని చెప్పి మళ్ళీ వస్తానని తిరిగి రాలేదు. తర్వాత ఆ పెట్టె తెరిచి చూస్తే 3 పెట్రాన్లలో ఒక కోడింగ్ మెసేజ్ ఉంది.
అందులో ఒక పేపర్ని 20 సంవత్సరాల పాటు కష్టపడి డీకోడ్ చేయగా అందులో బంగారు వజ్రాలు మొత్తం కలిపి ఇప్పటి కరెన్సీలో 500 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిసింది. మిగిలిన 2 పేపర్లలో ఒక పేపర్లో నిధి యొక్క లొకేషన్ చెబుతుంది, మరో పేపర్లో ఆ నిధి యొక్క ఓనర్ ఎవరో చెబుతుంది. కానీ అది ఇప్పటి వరకు ఆ మెసేజ్ని ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఫైనల్గా 10th, హెయిరీ హ్యాండ్స్. 1920 సంవత్సరం నుంచి 1930 సంవత్సరం మధ్యన యూకేలో ఒక రోడ్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగేవి. కానీ వాటిలో ఎవరు బ్రతికేవారు కాదు. ఒక వ్యక్తి మాత్రం పెద్ద యాక్సిడెంట్కి తప్పించుకొని బ్రతికాడు. కొన్ని రోజుల తర్వాత కోమా నుంచి బయటికి వచ్చి తాను ఏం చెప్పాడంటే, సడన్గా కారు విండో నుంచి వెంట్రుకలు ఎక్కువగా ఉన్న ఒక చెయ్యి లోపలికి వచ్చి తన స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని యాక్సిడెంట్ అయ్యేలా చేసిందని చెప్పాడు. కానీ అప్పుడు అతను చెప్పింది ఎవరు నమ్మలేదు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మరో యాక్సిడెంట్లో మరో వ్యక్తి బతికాడు. తాను కూడా ఇదే స్టోరీ చెప్పేసరికి అందరూ నమ్మాల్సి వచ్చింది. కానీ అవి ఎలా ఉన్నాయి, ఎవరి అని ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు ఏమన్నా ఇంకా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.